సామూహికంగా మనం ఒక ప్రణాళిక చేసుకునేటప్పుడు ఒకరికొకరు సహాయపడవచ్చండి. ఈరోజు నా దగ్గర ఒక ఆవు మూత్రం లేకపోవచ్చు, మరొకరి దగ్గర తెచ్చుకొని అందరం కలిసి చేసుకోవచ్చండి. ఇప్పుడు అక్కడ అరకరా ఉన్నోడు ఇదంతా చేయాలి అంతే చేయలేని పరిస్థితి. అదే అందరము కలిసి చేసుకున్నట్టుగా అయితే 10 మంది అక్కడ వచ్చి చేయడం వల్ల కొద్ది కొద్దిగా పంచుకొని చేయడం మాకు సులువుగా వ్యవసాయానికి వినియోగించుకోవడం జరిగింది. సామూహికంగా చేసుకోవడం వల్ల ఒక రోజులో చేయవలసిన పని ఒక గంటలో అవుతుందండి. ద్రవ జీవామృతం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేయడం అవుతుందన్నది గ్రూప్ ఏకం చేసినందువల్ల తెలియబడుతుంది. డబ్బు ఖర్చు తగ్గుతుంది, శ్రమ కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు ప్రతి రైతుకి సెపరేట్గా చెప్పాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి చెప్తామంటే 20-30 మెంబర్స్కి ఒకేసారి మొత్తంగా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. పది మంది మాకు దగ్గర చేసుకునేటప్పుడు మిగతా వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఏది జరుగుతుందని చూడడానికి వచ్చి అడిగేవారు అనమాట, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే మిగతా వాళ్ళు మీ అందరు చేస్తున్న వాళ్ళందరం వివరించేవారు. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని తర్వాత నుంచి వాళ్ళు కూడా మారడం జరిగిందండి. ఈ కలెక్టివ్ యాక్షన్ రైతులలో ఐక్యత రావడము ప్లస్ ఒకరికొకరికి సహాయపడే విధంగా ఈ కలెక్టివ్ ఇన్పుట్ ప్రిపరేషన్ ఏదైతే విజయనగరంలో ప్రారంభం చేశారో ఇది మొత్తము ఈ మూవ్మెంట్కి చాలా మంచి క్యారెక్టర్ ఇస్తున్నది. ప్రకృతి వ్యవసాయంలో సామూహికంగా మనకి కావలసిన వనరులు తయారు చేసుకోవడం అనేది నిజంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో మొదలుపెట్టామనేది మాత్రం చాలా గర్వంగా చెప్పచ్చండి. కారణం ఏంటంటే మనం తయారు చేసుకునే పద్ధతులన్నీ చెప్తాము, కానీ ఏంటంటే అందులో ఒక 10 మంది వింటే ఒక 5 గురు దాన్ని ఆచరిస్తారు, అది దానికి కూడా ఏంటంటే ఒక మాకు టైం ఉంది లేకపోతే టైం లేదు, ఇదంతా చాలా కష్టం అనుకునే పరిస్థితుల్లో డిపిఎం యూనిట్ అంతా కూడా ఇందులో కలిసి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏంటంటే మనమే ఒకరోజు లేదా ఒక 2 రోజులు అనుకొని అందరం కలిసి దీన్ని సామూహికంగా గనక మనకు కావాల్సిన వనరులన్నింటినీ తయారు చేసుకున్నట్లయితే ఒక విధంగా ఏంటంటే ఇదేదో చాలా బాగుందే ఆలోచన అనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తారు. అలాగే ఒకేసారి అందరినీ తీసుకొని మనం ఒక గ్రామంలో కానీ లేకపోతే ఒక దగ్గర కలపడంతో ఈ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ఏం చేయగలము అనే ఒక రకమైన ఉత్సాహం అనేది మాత్రం రైతాంగంలో మనం బాగా డెవలప్ చేయగలిగాము. దానిలో మాత్రం మనం చక్కగా విజయం సాధించామనే చెప్పుకోవచ్చు. రెండు వేల 2018 సంవత్సరంలో మన ఆర్వీఎస్ఎస్ తరఫున మన ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంలో భాగంగా సుమారు 242 గ్రామాల్లో 25,600 మందిని రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేస్తారని మనకి నమోదు చేసుకున్నారు. మరి ఆ పద్ధతులు అందరూ చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు అంటే ఈ ఇన్పుట్స్ అనేవి మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, వివిధ కషాయాలన్నీ కూడా మాకు చేరువు చేస్తేనే ఖచ్చితంగా మేము పాటిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మన డిపిఎంయు యూనిట్ నుంచి మన ఐబీటీ మరియు మన సిఎస్ఈఆర్పీలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా ఒక విలేజ్ యాజ్ అ కమ్యూనిటీ అప్రోచ్లో వెళ్తే ఏ విధంగా ఉంటుందని మాకు
మేలో ఆలోచన వచ్చింది. మన పంటకాలానికి అనుగుణంగా ప్రతీ నెల ఒక 2 ఈవెంట్స్ మనం కానీ రైతు స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ సామూహికంగా మనం అన్ని పద్ధతులు కూడా రైతులకి పాటించవచ్చు అనే ఉద్దేశంతో మనం ఒక షెడ్యూల్ వేసుకొని విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళీ విత్తనం కోసిన వరకు కూడా జూలై మొదటి పక్షంలో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత ఘనజీవామృతం కూడా ఆగస్టు మొదటి వారం, అదేవిధంగా ఆగస్టు 2 వారంలో ద్రవజీవామృతం, అదేవిధంగా ఈ పశు పల్లాల ఏర్పాటు, ఈ కార్యక్రమాలన్నీ కూడా సామూహికంగా విజయనగరం జిల్లాలో ఈ రాజులేని సూత్రాలన్నీ కూడా 1-8 వరకు మనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, పత్తి మరియు మొక్కజొన్నలు తీసుకెళ్ళడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఇది సఫలీకృతం కావడము దాని వెనుక చాలా ప్రిపరేషన్ ఉన్నది. జిల్లా స్థాయి నుంచి కూడా అక్కడ ప్రధాన పంట ఏమిటి, దానికి అనుగుణంగా ఏ రకమైన క్రాప్ క్యాలెండర్ తయారవుతుంది, ఏ రకమైన ఇన్పుట్స్ ఎప్పుడు తయారు చేసుకోవాలా, ఈ తయారు చేయడానికి ముందే ప్లాన్ చేసుకొని ఇన్పుట్స్, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ సేకరించడము, అదేవిధంగా విధానాన్ని అర్థం చేసుకోవడము, ఇదంతా చాలా ప్రిపరేటరీ వర్క్ అక్కడ జరిగింది. ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి వారు ఇంత బాగా ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్ళగలిగారు. అందరికీ నమస్కారం అండి. గతంలో మనం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మన గొర్ర గ్రామంలో 145 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 145 మందికి గాను మనకి 29,000 కేజీల ఘనజీవామృతం అవసరం అయింది. ఇప్పటి వరకు మనం 15,000 కేజీలు సామూహికంగా తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా 2,000 కేజీలు సామూహికంగా తయారు చేసుకోవడానికి 2,000 కేజీలు దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, 40 కేజీల పప్పు దినుసుల పిండి, 40 కేజీల బెల్లం, పుట్టమట్టి తెచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గతంలో మేము ఒక్కొక్క రైతుని విరివిరిగా కలవడం అంటూ జరిగేది. దీనివల్ల రైతు దగ్గరికి వెళ్ళే సమయం కూడా మాకు ఎక్కువగా పట్టేది. ఇలా కాకుండా సామూహికంగా చేసినట్లయితే కాలం అనేది తక్కువ టైంలో ఎక్కువ ఇన్పుట్ని ఇవ్వగలుగుతామని చెప్పేసి వివో మీటింగ్లో అందరం కలిసి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసిన తర్వాత ఈ మీటింగ్లోని మనం అందరం కలిసి ఒకే రోజు తయారు చేసుకున్నట్లయితే తక్కువ టైంలో ఎక్కువ తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరం అనుకున్నాం. దాని ప్రకారమే మేము అందరం కలిసి సామూహికంగా ఘనజీవామృతం తయారు చేసాం, ద్రవజీవామృతం తయారు చేసాం, కషాయాలు తయారు చేసాం. మాకు వివో మీటింగ్లు 2 జరుగుతాయి. ఆ వివో మీటింగ్లో కూడా ఈ ZBNF గురించి చెప్పడం జరుగుతుంది. దీన్ని తెలియచేయడం వలన కూడా మహిళల ద్వారాగా సమాచారం అనేది అందరికీ వెళ్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా తెలియచేయడానికి PRP గారు, CRPలు, ICRPలు కూడా మాకు రావడం జరుగుతుంది. ఈ సామూహికంగా చేయడం వలన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే, ఈ పద్ధతిలో చేస్తే మనకు దిగుబడి వస్తుంది అనే విషయాన్ని అందరి మహిళలకు తెలియజేయడం జరిగింది. మనలో చాలామందికి నేమాస్త్రం తయారు చేయడం వచ్చినా నేను తయారు చేస్తాను, మిగతా 4 డ్రమ్ముల దగ్గర మీరు గ్రూపులుగా విడిపోయి తయారు చేయండి. దీని వలన కొత్తగా వచ్చిన రైతులు, తెలియని రైతులు కూడా తెలుసుకుంటారు. మా సామూహికంగా నేమాస్త్రం తయారు చేసుకోవడానికి 1,000 లీటర్ల నీరు, 50 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 10 కేజీల దేశవాళీ ఆవు పేడ, 50 కేజీల వేపాకు ముద్ద తయారు చేసి తెచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. సామూహికంగా మేము ఘనజీవామృతం తయారు చేసామండి. 4 ట్రాక్టర్ల వరకు తెచ్చి తయారు చేసుకున్నాము. అలాగే ద్రవజీవామృతం అనేది 6 సార్లు తయారు చేసాం. సుమారు 12 సంఘాల వరకు చేశారు. అలాగే విత్తన శుద్ధి అనేది గ్రామం మొత్తం మీద 3 వీధుల్లో పెట్టుకున్నామండి. ప్రతి రైతుని 1-2 వీధుల్లో, ఎవరికి ఏ వీధి దగ్గర అయితే ఆ వీధిలో తెచ్చి ఇలాగ ఈద్ పొడవున బస్తాలతో పంపిస్తే అక్కడ విత్తన శుద్ధి చేసి కొంచెం సేపు ఆరబెట్టి వేసుకోవడం జరిగిందండి. సామూహికంగా గ్రూపుల వారీగా ముందు రోజు మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు ఏవి తేవాలన్నీ చెప్పుకొని మరుసటి రోజు ఈ టైంకి పలానాళ్ళమి బెల్లం తేవాలి, పిండి తేవాలి, మూత్రం తేవాలని తెచ్చుకొని సామూహికంగా పలాన టైంకి తయారు చేసుకోవాలని తయారు చేసుకుంటాను. సామూహికంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అగ్నాస్త్రం, నేమాస్త్రం తయారు చేసుకున్నాం. బీజామృతం అనేది వీధిలో మొత్తం విత్తనాలు తీసుకొచ్చి రైతులతోటి వీధిలో మొత్తం పరిచేసి వాళ్ళకి ఇంటి ముందే బీజామృతంతో విత్తన శుద్ధి చేయించడం జరిగింది. అదేవిధంగా ఘనజీవామృతం కూడా సామూహికంగా
దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది రైతులతో ఒకేసారి చేయించడం వలన అదేవిధంగా కషాయాల తయారీ కానీ అదేవిధంగా మిగతా ఇటువంటి కార్యక్రమాలైనా కూడా సామూహికంగా అసలు ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనేది తొందరగా రైతుల యొక్క మెదడులోకి ఎక్కించడానికి అవకాశం కలిగిందనమాట. మన సిఎస్ఆర్పీలు కూడా మన రైతులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అందరినీ సామూహికంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో రాజీ లేని సూత్రాలన్నీ కూడా ఈ రైతులందరూ అమలు చేయగలుగుతారనే ఉద్దేశంతో మా డిపిఎం గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక ముందుగానే తయారు చేసుకోవడం జరిగినది. ఆ విధంగా తయారు చేసుకున్న ఈ ప్రణాళికనే ప్రతి రౌండ్లో సిఏలకు సిఆర్పీలకు వాళ్ళకి శిక్షణ ఇస్తూ ప్రణాళికను అమలు చేసే విధంగా మా మానిటరింగ్ టీం అంతా కూడా పనిచేయడం జరిగింది. మేమంతా కూడా డిపిఎంయులో ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాము. పర్యవేక్షణ నిమిత్తము మానిటర్ డీబ్రీఫింగ్లో సిఎస్ఆర్పీ వైజ్గా మేము డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఈ ప్రోటోకాల్ని ఎవరు బాగా చేశారన్న దాని మీద కూడా మేము వాళ్ళతో డిస్కషన్ చేయడం వలన మీరు ఈ స్థాయిలో ఉన్నారు అనే ఒక స్థాయి ప్రతి సిఆర్పిసిఏకి తెలియజేయడం వల్ల వాళ్ళు పోటీతత్వం పెరిగింది. అలాగే ప్రతి రౌండ్లో కూడా వాళ్ళు అభివృద్ధి కూడా మాకు కనబడినది. ఈ ప్రెస్ కవరేజ్ అనేది కూడా ఒక కీలక పాత్ర వహించింది అన్నది మా విజయనగరం జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ప్రతి యాక్టివిటీని కూడా ప్రెస్ కవరేజ్లో రావడం వల్ల ఏంటంటే ఒక రైతు పాల్గొనకపోవచ్చు కానీ ఇలాగ జరిగిందనే విషయాన్ని గ్రామంలో ఆయన తెలుసుకుంటాడు. సామూహికంగా జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రెస్ కవరేజ్ ద్వారా మేము ఒక మా డిపిఎంయు ద్వారా ఒక బుక్లెట్ను కూడా తయారు చేసి దాన్ని మా సిఎస్ఆర్పీలకి డీబ్రీఫింగ్లో మీరు ఈ కార్యక్రమాలు ఇలాగా చేశారు, మీ ప్రగతి ఇలా ఎలా ఉంది అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా ప్రెస్ కవరేజ్ ఉందన్నది ఒక కీలక పాత్ర వహించింది అనడంలో ఏమీ సంశయం లేదు. రైతు సామూహికంగా చేయడం వల్ల ప్రధానంగా ఒకరు చేసుకుంటే ఒకరికే తెలుస్తుంది. అతను చేయడం వల్ల అతని భూమి మాత్రమే ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. అలా కాకుండా సామూహికంగా జరిగితే మేము విత్తన శుద్ధి కానీ ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ 50 మంది రైతులను కలిసి చేసాం. దానివల్ల 50 మంది రైతులు కలిసి చేయడం వల్ల చుట్టూ మరొక 100 మంది రైతులు ఇక్కడ ఏదో జరుగుతుంది. గ్రామాలలో ఎంత జరిగితే అంత చూపడతారు కదా, అలాగే ఏదో జరుగుతుంది, ఏడు జరుగుతుంది, మేము విత్తన శుద్ధి చేస్తాం, మీరు చేస్తే మీ పంట బాగుంటుంది అని చెప్పేవాళ్ళం. తర్వాత ఘనజీవామృతంకి ఇలాగ చేసేవాళ్ళం. దానివల్ల ఏంటంటే టైం కూడా బాగా ఆదా అవుతుందండి. ఇప్పుడు ఒక రైతు అనుకోండి అన్ని సమకూర్చుకోవాలి, లేదు ఒక రైతు దగ్గర పప్పులు ఉంటాయి కాబట్టి పప్పులు పిండి చేస్తారు, ఇంకొక అతని దగ్గర బెల్లం చెరుకు ఉంటుంది బెల్లం తెచ్చేవారు, ఇంకొక అతని దగ్గర పేడ, అలాగే మాకు ఎడ్లోనే ఆవు ఉంది, మేము ఆవు మాత్రం అన్ని సమకూర్చుకొని ఒక డ్రమ్ము 200 లీటర్ నేల నీళ్ళు పట్టుకునే వాళ్ళం వాటర్. అలా అందరూ రైతులు వచ్చి మా దగ్గర కలిపి చేసేవాళ్ళం. అందరూ వస్తే మేము మా దగ్గర వస్తే అతనికి అందరికీ ఇచ్చుకునే వాళ్ళం. ఇవ్వడం వల్ల ఏంటంటే మాకు ఖర్చు అయ్యేది కాదు, పని అయ్యేది అనమాట. మహిళా సంఘాల వాళ్ళండి, మనం ఈ తిండి మన ఆరోగ్యం బాగుంటుంది, మనం అందరం ఇది చేసుకుంటే బాగానే ఉంటుంది కదా అని మేము ఇలా మీటింగ్లు పెట్టుకుంటామండి. ఇప్పుడు మేము 10 మందిలో చేయడం వల్ల వాళ్ళు చూసి ఇది బాగానే ఉంది అని ఒకరికొకరు తెలుసుకొని మార్పుగా వచ్చారండి. ఇప్పుడు సామూహికంగా అంటే ఈ ఊర్లో సంఘాలు 22 ఉన్నాయండి. ఆ సంఘం చూసి ఆ సంఘం వాళ్ళు చేస్తారని మనం చేద్దామని ఇంకొకరు చేయడం వల్ల ఈ మార్పు వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి సంవత్సరం కూడా ముందు విత్తన శుద్ధి చేయడానికి కోసం చెప్పి బీజామృతం చేసేవారండి. ఆ బీజామృతం అనేది ఊరిలో మొత్తం అందరూ సామూహికంగా ప్రతి మొత్తం 100కి 100% అందరితో చేయించగలిగామండి. అదేవిధంగా ఘనజీవామృతం చేసేవారు, తర్వాత ద్రవజీవామృతం చేసేవారు, తర్వాత పంట తాలూకా పరిస్థితిని బట్టి దానికి వచ్చే తెగిలిని బట్టి కషాయాలు కూడా తయారు చేయడం తెలుసుకున్నామండి. మేము ఇక్కడ సామూహికంగా ఏది చేసినా సరే ఒక పండగ వాతావరణాన్ని నెలకొని పెట్టేటట్టు చేయడం మొదలుపెట్టామండి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా రైతులు కూడా వచ్చి సామూహికంగా ఏం చేస్తాను అనేది చూసేవారు. తయారు చేయడంతో పాటు కూడా ఫీల్డ్ అప్లై చేసేటప్పుడు కూడా అందరం కూడా వెళ్ళి సామూహికంగా చేసేవారు. దీనివల్ల పక్కనుండే రైతులు కూడా వచ్చి మా పంట పొలం ఎలా ఉంది, నేల స్వభావం ఎలా ఉంది, పంట తాలూకా పెరుగుదల ఎలా ఉంది అనేది కూడా అందరూ చూశారు. చూసి ఆ విధంగా చూసి మా పంట బాగా పండటం వల్ల మిగతా వాళ్ళకి వాళ్ళు చూసి ఈ పద్ధతి చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా మారడం జరిగిందండి. అంటే ఈ సామూహికంగా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు అయితే ఎప్పుడు కూడా అసలు ఈ పద్ధతి అంటే మమ్మల్ని తిట్టేవారు, ఇది చేయడం వల్ల మీకేంటి లాభం అది ఇది అని చెప్పి. ఆయన కూడా చాలా బాగా మారి ఎప్పుడు మమ్మల్ని తిట్టే ఆయనే మమ్మల్ని పిలిచి ఈరోజు మా పొలంలో చేద్దాం, మీకు ఏమి కావాలి, ఏవేవి సామాన్లు కావాలి తెప్పిస్తాను, ఏ సరుకులు కావాలి తెప్పిస్తాను, ఏ ఆకులు కావాలి తెప్పిస్తాను, దీనివల్ల హెల్త్ బాగుంటుందంట, ఆరోగ్యం బాగుంటుందంట అని ఆయన చెప్పేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అందరూ కలిసి తయారు చేసుకోవడం వల్ల శ్రమ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే తక్కువ టైంలోనే వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళకి కావాల్సిన టైంలో ఇన్పుట్ అనేది వాళ్ళ పొలానికి అందించుకోగలుగుతున్నారు. ఏదైనా సరే సామూహికంగా తయారు చేయడం వల్ల వాళ్ళ ఉత్సాహం పెరిగి అంటే ఆ అనుకున్న టైంకి అనుకున్న కషాయం కానీ ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తక్కువ టైంలోనే తయారు చేసుకొని వాళ్ళ పొలానికి వేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు సామూహికంగా తయారు చేయడం వల్ల ఒకరు ఇంట్లో ఉన్నదాన్ని అందరూ షేర్ చేసుకోవడం, అంటే ఒక సంఘంలో రెండు నాటోవులు ఉండొచ్చు, ఆ రెండు నాటోవుల నుంచి పేడ ఆ సంఘంలో అందరికీ వాళ్ళు సమకూర్చుతారు. పప్పు దినుసులు పండని కొందరి దగ్గర ఉండొచ్చు, కొందరి దగ్గర లేకపోవడం, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని అందరికీ సరిపడగా అందరూ అన్ని వస్తువులు షేర్ చేసుకోవడం వల్ల ఈ ఉపయోగం పడింది. దీంట్లో ముఖ్యంగా అందరూ ఒకసారి దీంట్లో పాల్గొనడం వల్ల మనకి ఉపకరణాలు తయారీ విధానం అనేది ఒకేసారి ఒక 100 నుంచి 50 మందికి తయారీ చేసే విధానం డిసిమినేట్ అవ్వడం, అదేవిధంగా వాళ్ళు ఈ కావలసిన ఉపకరణాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అందరూ కూడా షేర్ చేసుకొని ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత వాళ్ళకున్న కమతాలకి అనుగుణంగా తయారు చేసిన పదార్థాన్ని అందరూ కూడా సమభాగాల్లో తీసుకొని వాళ్ళ పొలాల్లో వాడుకోవడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గింది. రైతుకి పంట కాలంలో మనకి కావలసిన ఉపకరణాలు వాళ్ళకి ఖచ్చితంగా ఆ కాలానికి మనం అందించినట్టయితే ఖచ్చితంగా తీసుకుని ఉంటారు. ఎందుకంటే రసాయనిక ఎరువులు అనుకోండి రైతు స్థాయిలోనే తయారు చేసే విధానం ఉండదు, కానీ మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉంటాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవడం వల్ల ఆ ఇన్పుట్ అనేది రెడీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద మొగ్గు చూపిస్తున్నారు. మరి ఆ మొగ్గు చూపే విధానాన్ని మనం ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయకూడదనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ అప్రోచ్లోనే రైతు వారీగా ఒక 10-20 మంది రైతులకి కలిసి ఈ ఇన్పుట్స్ అన్నీ తయారు చేసి వాళ్ళకి బట్వారా చేసినట్టయితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని మన 4-5 క్లస్టర్లో తీసుకున్న ఎక్స్పీరియన్స్ని జిల్లాలోని మొత్తం 52 క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం సిఎస్ఈఆర్పీలతో చేసాం. ఇరవై 24కి రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయము విధానాన్ని పాటించే విధంగా మేము ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అదేవిధంగా 2026 కల్లా మన అన్ని గ్రామాలలో మొత్తం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ భూములుగా తయారు కావాలనేది లక్ష్యంగా తీసుకున్నాము. ఇది రైతుల ఉద్యమం ద్వారానే జరుగుతుంది. దాంట్లో ప్రధానమైన బాటిల్నెక్ ఏదైతే చాలా చోట్ల చూస్తున్నామో అది ఇన్పుట్స్ దగ్గరకు వస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ సామూహికంగా అన్ని విషయాలు తెలుసుకొని అవి తయారీ చేయడం కూడా వారే సొంతంగా గ్రామంలో అందరు కలిసికట్టుగా తయారు చేస్తే మేము అనుకున్న లక్ష్యము 1 సంవత్సరం ముందే సాధించవచ్చని ఈ కలెక్టివ్ ప్రిపరేషన్ వల్ల నాకు ఆ నమ్మకం కలుగుతున్నాయి.